Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇటుముటి తరుణంలో ఈ కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదం అని చెప్పి తెలిసినా మా నాయకులు ప్రజల మధ్య ఉన్నారు, మా కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు. దేవుళ్లతో సమానం, అధికారులు దేవుళ్లతో సమానం. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒక్క పిలుపు మేరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య ఉంటే ఈరోజు వైసీపీ ఏటీఎంలా కరోనా మారిపోయిందంట. వైసీపీ నాయకులు కార్యకర్తల వల్ల, వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళ వల్ల వైరస్ ఎక్కువైపోయిందంట రాష్ట్రంలో. అసలు ఈ కరోనా కన్నా కూడా అతి ప్రమాదమైనటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈరోజు మన రాష్ట్రాన్ని గాలి కొదిలేసి హైదరాబాద్లో కూర్చొని భార్య బిడ్డలతో మనవడితో ఆడుకుంటూ ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి చులకన భావంతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు. ఈయనకి మా నాయకులను మా కార్యకర్తలను విమర్శించే స్థాయి లేదు. ఈరోజు మా నాయకులు కార్యకర్తలు చేస్తున్న సేవను చూసి వాళ్ళ పాదాలకు దండం పెట్టాలి. మా నాయకులు కార్యకర్తలు నాయకులు చిటికినేలు గోరకు జాలవు నువ్వు చంద్రబాబు. ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన ముఖ్యమంత్రి గారు కానీ, పక్కన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాల ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి ఒక పక్క జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ సమీక్షలు పెడుతూ అన్ని విధాల ప్రజలను ఆదుకుంటుంటే ఏం మాటలు ఇవి అవసరమా ఇప్పుడు రాజకీయాలు? ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు చూడలేదు. ప్రతి దాంట్లో రాజకీయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా ముందుకొచ్చి చెప్పాల్సింది పోయి మేము కూడా తీసుకుంటాం మీరు ముందుకొచ్చి సలహాలు ఇస్తే. ఎందుకు ఈ ఆరోపణలు, పిచ్చారోపణలు అంతా? దీక్షలు అన్నాడు, నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిల్లో 12 గంటలు దీక్షలు చేయమన్నాడు, అవి అయిపోయినాయి. మరలా ఇప్పుడు మండల స్థాయిలో దీక్షలు చేయమని నిన్న పిలిపించాడు. దేనికి దీక్షలు? గత 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు బాగా తిని బలిశారు, దున్నపోతుల్లా బలిశారు. ఈరోజు తగ్గించుకునేదానికి ఈ దీక్షలు, అది కూడా ఒకరోజుతో లేచేస్తున్నారు. ఆమర నిరాహార దీక్ష చేయండి, పెంచుకున్న ఒళ్ళన్నీ కూడా తగ్గుతాయి. ఈ ఓవర్ యాక్షన్లు ఎందుకు? ఏమొస్తుంది మీకు ఇప్పుడు దీక్షలు చేసేదానికి? మేము అన్ని విధాలా ప్రజలను కాపాడుతున్నాం, ఆదుకుంటున్నాం. మార్చి 29 రైస్ ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, ఏప్రిల్ 4 1000 రూపాయలు కుటుంబానికి ఇచ్చాం, ఏప్రిల్ 16 రైస్ ఇచ్చాం, శనగలు ఇచ్చాము. నిన్నటి నుంచి ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు మరలా రైస్ ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం. దాతలు ఆదుకుంటున్నారు, కేడర్ ఆదుకుంటుంది. ఇంత పని చేస్తూ ఉంటే మీడియా పనిచేస్తూ ఉంది, సహకరించాల్సింది పోయి ప్రతిపక్షం ఎత్తుబారపు విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మి పెద్దపీట వేశారు ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రిని చేశారు, ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజల మధ్య ఉన్నాం. ఈ టైంలో ప్రాణాలు పోయినా పర్వాలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం, ఉంటాం. అంతే తప్ప నాటకాలు ఆడడం, డ్రామాలు ఆడడం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్ కుటుంబానికి లేదు, మా నాయకులకు కార్యకర్తలకు లేదు. మా ఎమ్మెల్యేలు కూడా ప్రతి నియోజకవర్గంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అందరం కట్టుబడి ప్రజల మధ్య ఉంటాం. ఈ కరోనా వైరస్ ని రూపు మాపే వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తాం, ప్రజల మధ్య ఉంటాం.